పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుంది వారాహయాత్ర ఎందుకు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం మేము షెడ్యూల్ ఒక్కొక్క షెడ్యూల్గా ఒక వారం రోజులు పది రోజులు ఒక ప్రాంతంలో అనేటువంటి యాత్ర మొదట పెడతా రెండో విడతా మూడో పెడతా అన్నట్టుగా ఒక మా ప్లాన్ చేసుకుంటున్నాం మధ్య మధ్యలో మా కార్యక్రమాలు మా ఇంటర్నల్ కార్యక్రమాలు అంటే ప్రతిసారి అంత మాట రోడ్ల మీద ఉండరుగా అలాగే మూడు విడతలు అయినా నాలుగో విడతకి ఇప్పుడు కృష్ణా జిల్లాలో మా ప్లాన్ చేసుకుంటున్నాం రూట్ ఎలా ఉంటుందంటే త్వరలో అది కూడా విడుదల చేస్తాం డేట్ కూడా ఎందుకంటే వినాయక చవితి ఒకటి వస్తుంది వినాయక చవితి అయిన తర్వాత మొదలు పెట్టాలని ఒక ఆలోచన అంటే మా ఉద్దేశం ఒకటి వెళ్ళిగారు ఒక వారాహ యాత్రకి ఒక ప్రాంతానికి వెళ్ళామంటే రెండు తీసుకుంటాం ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభావితం చేసే అంశాలు మాట్లాడాలి రెండు స్థానికంగా ఉన్నటువంటి అంశాలు కూడా మాట్లాడాలి ఆ మాట్లాడుతూనే క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయాలి ఇక్కడ ఏం జరుగుతుందన్నది అదే సందర్భంలో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు జనవాణి కార్యక్రమంగా వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో ఆ నివేదికలోనే తీసుకుంటాం కానీ జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ నాదండ ఇద్దరైనా మీరు ఇవి ఇద్దరైనా ఎందుకు అనుకుంటారు మరి జరుగుతున్న జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారే ప్రెస్ మీట్లు పెడుతున్నారే అంటే మీకు ఏమవుతుందంటే ఆకాశంలో నక్షత్రాలంటే ఒక సూర్యుడు చంద్రుడు అనేది ఎవరో లేరా అంటే మనం ఏం చేయలేము ఈ కాంతిలో అవి కనపడకపోవచ్చు లేకపోతే వీటికి దూరంగా చాలా ఉండొచ్చు వీటికంటే ఎక్కువ కాంతి ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా దూరంగా ఉండొచ్చు మన కంటికి కనిపించే ఇష్యూ జరిగినా అధికార పక్షంలో కావచ్చు ఇతర పార్టీల్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దానికి కౌంటర్ ఇవ్వాలి లేదంటే ఎక్కడో కొద్ది సందర్భాలు మాత్రమే అంటే అలా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమవుతుందంటే దానికి వచ్చే రెస్పాన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక సాధారణమైన నాయకుడు జిల్లా నాయకుడు లేకపోతే నాయకులు జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అంటే మేము మీరు మీరు చెప్పిన లెక్క ప్రకారం సినిమా ఆర్టిస్టులందరినీ జాయిన్ చేసుకోవాలి అది కాదండి రాజకీయాల్లో అది కాదు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆయన స్టామినా ఆయనకున్న గ్లామర్ ఆయనతో పోల్చుకుని మిగతా నాయకులకు స్పందన కూడా అలా ఉండాలంటే ఉండదు ఇంకా నాదిల మనోహర్ గారు అన్నారంటే ఆయన పిఎస్సీ చైర్మన్ గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అదేవిధంగా స్పీకర్గా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఆయనకున్న స్టేజ్ వేరుగా ఉంటుంది అంటే వారు ఉన్నట్టుగా మిగతా నాకులందరూ స్పందన అంటే మీడియా వారు ఎంత తీసుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోరు గతంలో ఉన్నటువంటి ఓట్ షేర్ ఇప్పుడు బాగా పెరిగింది జనసేన పార్టీ పుంజుకుంది ఈ సమాచారం అయితే వస్తుంది కానీ బలమైన నాయకులు ఉన్నారా గెలిచే నాయకులు ఉన్నారా ఈ ప్రశ్నకు ఏంటి సమాధానం గెలిచే నాయకులు కాదండి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ పట్ల రాజకీయాలు వచ్చిన వాడు వైశాఖ రాజశేఖర రెడ్డి గారు కూడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళే గెలుపు కోరించి పోరాడతా ఏ పార్టీ అయితే ఓటమిని కూడా లెక్క చేయకుండా ప్రజల్లో నిలబడి ఉందో ఆటోమేటిక్గా నాయకులు వస్తారు ఆ నాయకులకు పాత ఆల్రెడీ పాత నాయకులా లేకపోతే కొత్త తరం నాయకులా అన్నది అప్పుడు చూస్తారు మీరు ఎందుకంటే ఖచ్చితంగా త్వరలో భారీ చేరుకలు ఉన్నాయి మీ పేర్లు అయితే నేను ఇప్పుడు వెల్లడించలేను ఎందుకంటే నేను అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేకుండా నేనైతే మాట్లాడకూడదు కదా చాలా భారీ చేరికలు ఉన్నాయి మీరు ఊహించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి కూడా వస్తున్నారు ఆ ఎవరన్నది నేను పేర్లు చెప్పను ఎందుకంటే వీళ్ళు వచ్చారా జనసేనలోకి అనేటువంటి ఆశ్చర్యపోయేటువంటి నాయకులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు ఆ సమయం సందర్భం చూసి పార్టీలో జాయిన్ అవుతారు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా మాట్లాడితే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాలి ఆ దమ్ముందా అని అధికార పార్టీ అలా కాదు వల్లి గారు మా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పోటీ చేయాలో ఎక్కడ పోటీ చేయాలో ఏ స్థానాల్లో ఎవరిని అభ్యర్థులు పెట్టాలో వాళ్ళు చేస్తారా సింహం సింగిల్గా వస్తుంది మీకు ఆ దమ్ముందా అని ప్రశ్నించే వాళ్ళకి ఏంటి చెప్తారు సరే అదే సింహాన్ని కడప జిల్లా దాటి బయటకు వచ్చి ఎక్కడన్నా పోటీ చేయమనండి కడప జిల్లా దాటినా ఇంకా పులివెందులు దాటి కూడా అలా కడప జిల్లా దాటి చాయిస్ ఇచ్చాను కడప జిల్లా అంతా ఆ జిల్లా దాటి బయటకు వచ్చి ఎక్కడైనా పోటీ చేయండి సరే మీకు నూట డెబ్బై ఉన్నారు బయట పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారా అండి ఒకసారి చేయమని ఉండే అంటే వాళ్ళు అంటున్నారు కదా మీకు నూట డెబ్బై అలా కాదు నేను పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న భీవారం గాజువాకులో పోటీ చేస్తారా లేకపోతే ఎక్కడైనా పోటీ చేస్తారా ఇంకా డిసైడ్ చేసి చెప్పలా పవన్ కళ్యాణ్ గారి మీరు ఆల్రెడీ స్టేజ్లో ఉన్న నాయకుడు మా నాయకుడు పులి పులి అంటారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాకు ఇరవై రెండు మంది ఎంపీలు అద్భుతమైనటువంటి పాలన అందించామని చెప్తారుగా మేము త్వరలో అనౌన్స్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయమనండి ఆయనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ కదా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు కదా ఆల్రెడీ తల్లి కాంగ్రెస్ ఇచ్చినటువంటి నాయకులు అందరూ ఉన్నారు కదా ఆ కార్యకర్తలు కదా కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కదా తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు ఆ కేడరే కదా పిల్ల కాంగ్రెస్లో జాయిన్ వాళ్ళు అంత క్షేత్రస్థాయిలో పాతికిపోయిన పార్టీ అని చెప్పినప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు రేపు మా అబ్బాయి అనౌన్స్ చేస్తారు అది భీవారమా గాజువాక లేదా రెండు చోట్ల పొడి చేస్తారా లేదా రాయలసీమ నుంచి పొడి చేస్తారా అది ఎక్కడైనా పొడి చేయొచ్చు ముఖ్యమంత్రి అభ్యర్థికి స్థానికత ఉండదండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఈసారి కూడా రెండు చోట్ల పొడి చేస్తారా చేయొచ్చు నేను అంటుంది నేను ఏదైనా కామా పెడతాను పుల్ స్టాప్ పెట్టను పుల్ స్టాప్ పెట్టి పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళు విమర్శించడానికి సిద్ధమైపోతారు కదా రెండు చోట్ల ఓటమి భయంతో రెండు చోట్ల అలా కదండి గతంలో ఇంటి రామారావు గారు మూడు చోట్ల పొడి చేశారు రెండు చోట్ల గెలిచారు అంటే ఎన్ని రకరకాల రాజకీయాలు ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నుంచే చేస్తారు ఈయన పులివెందుల నుంచే చేస్తారు మాకు అది లేదు మాకు మూడు మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా జిల్లా ఎక్కడైనా పోటీ చేయచ్చు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎక్కడ స్థానికత ఉండడు సార్ ఈ రోజున పులివెందుల నుంచి గెలిచాడు ఆయన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉంటాడు తప్ప పులివెందులో గెలిచాడు కాబట్టి పులివెందులో ఉండమంటే ఉండడుగా అలాగే కుప్పానికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అసలు ఆయన అక్కడ పుట్టలేదు అక్కడ పెరగలేదుగా మరి ఆయన కుప్ప నుంచి పోటీ చేస్తున్నారుగా ముఖ్యమంత్రి అభ్యర్థికి స్థానికత ఉండదు అదే అంటున్నా ఒలిగారి నుంచి డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు నూట డెబ్బై ఐదుకి పోటీ చేస్తారని అడుగుతున్నారు కదా మీ ముఖ్యమంత్రి గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని పులి కడప జిల్లా దాటి బయటకు వచ్చి పోటీ చేయగలిగే సత్తా ఆయనకుందా త్వరలో మేము పవన్ కళ్యాణ్ గారు మేము పోటీ చేసే స్థానం మేము ప్రాక్టీస్తాం పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయగలరా గెలవగలరా ఓపెన్ ఛాలెంజ్ మాకేం ఓట్లు లేవు సీట్లు లేవు లేవంటారు కదా పిల్లల పార్టీ వాళ్ళకు కనీసం వాళ్ళకున్న ఉన్న కేడర్కి ఓట్లు కూడా లేవంటారుగా మేమే ఛాలెంజ్ చేస్తున్నాం నెక్స్ట్ పొత్తు ఎట్లా ఉండబోతుంది జనసేన పార్టీ పార్టీతో జనసేన పొత్తు అంటున్నారు తప్ప నిజం కాదు అది ప్రజెంట్ అయితే జనసేన బీజేపీ పొత్తులో భాగంగా మేము వెళ్తున్నాం మీకు పొత్తు ఉంది ఎప్పటి నుంచో రెండు కలిసే ఉన్నాయని చెప్తున్నారు కానీ ఒక కార్యక్రమం కూడా కలిసి ఎందుకు పనిచేయట్లేదు మీరు పొత్తు అంటే వల్లి గారు ఎన్నికల్లో భాగం అది వాళ్ళ జెండా మా జెండా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విషయంలో ఎందుకు అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి మేము మా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీకి అసలు సీట్లు ఓట్లు లేని టైంలో కూడా మొట్టమొదటిగా మేము భవన నిర్మాణ కార్యముల గురించి వైజాగ్లో కార్యక్రమం చేసాం కార్యక్రమం చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీలని పిలిచాం తెలుగుదేశాన్ని బీజేపీని కమ్యూనిస్టులని లోక్ సత్తాని బీఎస్ అందరం పిలిచాం కొన్ని పార్టీలు డైరెక్ట్గా మద్దతు పలికి కొన్ని పార్టీలు రాల బీజేపీ వారు వస్తే మేము అని చెప్పేసి వామపక్షాలు వామపక్షాలు వస్తే బీజేపీ వాళ్ళు మేము రావని చెప్పేసి వాళ్ళు రాలే కానీ ఆ అంశానికి మద్దతు చెప్పారు కానీ మీరు అందరితో పొత్తు పెట్టుకున్నారు కానీ అంటున్నారు రాజకీయాలు అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఎంతో వైరుధ్యం ఉన్నంత మాకని చెప్పేసినటువంటి ఆరు టీఆర్ఎస్తో అప్పట్లో మహాకూటమని పెట్టుకోలేదా కమ్యూనిస్టులతో పెట్టుకోలేదా కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము పుట్టుకొచ్చామని చెప్పిన పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదా మీరు అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు పొత్తు లేకలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో పొత్తు పెట్టుకోలేదా సిపిఎంతో పొత్తులు ఉన్నది అనైతికం కాదు పొత్తులు అన్నాయి అప్పటికొన్న పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి మేము ఆల్రెడీ జనసేన బీజేపీ పార్టీ వెళ్తున్నాం వారి జెండా వేరు మా జెండా వేరు ఎజెండాలు కావచ్చు అంటే వాళ్ళకున్న వాహనం వేరు మాకున్న వాహనం వేరు వాళ్ళ ఫ్లైట్లో వెళ్ళొచ్చు మేము బస్సులో రావచ్చు ఎల్ల ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి గారు నేను వలీ గారు డబ్బున్న వ్యక్తి ఫ్లైట్లో వెళ్తారు నేనేమో ట్రైన్లో వెళ్తాను కానీ లక్ష్యం ఎక్కడికి విజయవాడగా అంటే గమ్యాలు రూట్లు వేరే అయినా మా లక్ష్యం ఒకటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో లక్ష్యం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్నది ఒక జాతీయ పార్టీ వారి విధానాలు లేకపోతే వాళ్ళ ప్రయాణాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు జనసేన అన్న అన్న కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేస్తారా అన్నా తెలుసు నూటికి నూట శ్రీనివాస్ గారు మొన్న తెలుగుదేశం పార్టీ బంద్ మీరు బంద్కి మద్దతు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది మీ ప్రశ్న అడుగుతారని చెప్పేసి నేను ముందే చెప్పాను గతంలో మేము కార్యక్రమం చేసినప్పుడు బీజేపీ వారు బయట నుంచి మద్దతు చెప్పారు తెలుగుదేశం వారు డైరెక్ట్గా వచ్చారు నేను ఎంటది ఈ రాజ్ పొత్తులు అంటే మీరు ఏమో అందరూ అనుకుంటాం ఏంటంటే కొంతమంది చేసిన విశ్లేషణ ఎలా ఉందంటే భారతీయ జనతా పార్టీ రావచ్చు రాకపోవచ్చు తెలుగుదేశం జనసేన మాత్రం ఫిక్స్ అంటున్నారు అనుకోవచ్చు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా జనసేన బీజేపీ అయితే ఖచ్చితంగా కలిసి వెళ్తాయండి తెలుగుదేశం జనసేన ఈ పొత్తులో భాగంగా కలుస్తుందా లేదా అన్నది అప్పటిక ఉన్న పరిస్థితులను బట్టి అధినేతలు నిర్ణయించుకుంటారు ఎందుకంటే లాభ నష్టాలు నిర్ణయించుకుంటారు కదా ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి మనం ఆలోచిద్దాం మళ్ళీ ఇలా విడివిడిగా పోటీ చేస్తే గతంలో జనసేన పార్టీ వల్ల దాదాపు నలభై ఏడు సీట్లు మేము కోల్పోయాం రెండో స్థానంలో కోల్పోయాం ఈసారి జనసేన పార్టీ పుంజుకుందని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ ఓట్లు చీలితే ఈ ఇరవై మూడు స్థానాలు కూడా రావు అనే భావన వాళ్ళు కలిగిందనుకోండి తెలుగుదేశం వారికి అంతే కదా రెండు ప్రధాన ప్రతిపక్షం అదే కదండి మా వల్ల గతంలో నలభై ఏడు స్థానాలను కోల్పోయారు వాళ్ళు ఈసారి జనసేన పార్టీ ఇంకా బలం పుంజుకుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఓట్లు చీలిస్తే అది ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి రాజకీయాలు ఒక మెట్టు ఎవరు దిగాలి ఒక స్టెప్ ఎవరు డౌన్ అవ్వాలి అని ఆలోచన వస్తే భవిష్యత్తు చూసుకుంటే ఖచ్చితంగా పొత్తులకు వస్తాయి ఆ పొత్తులు ఏంటన్నది ఎప్పుడన్నది ఎప్పుడు అన్నది ఆ పరిస్థితులు అప్పటికి ఉన్నటువంటి అధినేతల నిర్ణయాలు బట్టి నిర్ణయాలు జరుగుతాయి మన ఒక సర్వే వచ్చింది ఆ సర్వే బట్టి తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పదహారు ఎంపీ సీట్లు గెలవబోతుందని వాళ్ళే ప్రకటిస్తున్నారు ఏమంటే జనసేన సంబంధం లేకుండా జనసేన ఉంటే ఒక ఇరవై పెరుగుతుంది ఉగాది నాడు పంచాంగ శ్రావణాలు చెప్తారు మీకు గుర్తు తెలుసా ఏ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ పార్టీలోని మీకు వచ్చే అధికారులు రాబోయే అధికారులకి మీ దగ్గరే రాబోతున్నారు మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్తారు అన్ని పార్టీ కార్యాలయాల్లో వాళ్ళే గెలుస్తామని చెప్తారు చెప్తారు సర్వేలు కూడా అంతే మీ స్థాయి మీరు డబ్బులు ఇస్తే మీకు ఎలా కావాల్సి అలా ఇటువంటి సర్వేలు వచ్చినప్పుడు ఇలాగే ఉంటాయి సర్వేలు కేఏ పాల్ కూడా డబ్బులు ఇచ్చి సర్వే చేసుకుంటే నాకు నూట డెబ్బై స్థానాల్లో నాయ నేనే గెలుస్తాను నేనే మీ సీఎం అంటాడు ఇది వాస్తవాలు మనకు తెలియదా అంటే అంటేంది అంటే ఎవరో తక్కువ చేశారని చెప్పినట్టు చెప్పడం కాదు అయితే తెలుగుదేశం పార్టీ ఒక మెట్టు దిగి జనసేనతో కలిసి ముందుకు పోతుందని మీరు చెప్తున్నారు అంటే మెట్టు ఎవరు దిగాలో అన్నది నిర్ణయించుకోవాలి అలా కాదు మెట్టు ఎవరు దిగాలి రాష్ట్ర భవిష్యత్తు గురించి గతంలో కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను జనసేన పార్టీకి వచ్చింది పోయిదే ఉందండి వచ్చిదేమంది పోయింది జీరోలో ఉన్నాం అంటే ఒక ఎమ్మెల్యే వచ్చింది అదే అంటాను జీరో నుంచి ఉన్న వాళ్ళకి ఒకటైనా ప్లస్సే తొంభై తొమ్మిది ప్లస్ ఏ ఎంతైనా ప్లస్సే అదే తొంభై తొమ్మిది స్థానంలో ఉన్నవాడికి వంద అనేది కొంచెం ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది